అలా మొహం పెట్టుకుని నిన్ను నువ్వు అద్దంలో ఎంతసేపు అని చూసుకుంటావు. నీ పోలికలతో బాబున్నో బేబీనో చూసుకుంటే ఇంకా అదే జనరేషన్ కూడా అందంగా ఉంటుందని. సుధా, బీపీ తెప్పించుకో. క్రింద మీ అమ్మ హడావిడి చూస్తుంటే అరికాలు నుండి మంట పుడుతుంది. పొద్దున్నే మీ అమ్మ నస భరించలేక 10 సార్లు వచ్చి చెప్తే తయారయ్యాను. లేదంటే చిచ్చి. ఏమందమ్మక్క, జాగర్ల మూడి జాగీరులా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావక్క. ఎవడక్క కోహినూరు ఇంగ్లాండ్ లో ఉందని చెప్పింది? ఇండియాలోనే ఉంది. ఇంకా నయం ఈ ఇంట్లోనే ఉంది అనలేదు. ఉందిగా. మన స్వర్ణక్క లేదు? ఏంటక్క ఇంత గ్లామర్ నీకెలా వచ్చింది? బావా, అక్కకి పెళ్ళయిందంటే ఎవ్వరూ నమ్మరు. కావాలంటే అక్కకి మళ్ళీ పెళ్లి చేసేయచ్చు. అమ్మా హాసిని, నా కాపురంలో ఎందుకు తల్లి నిప్పులు పోస్తావు? ఏమైంది నీకు? మెట్లెక్కేలోపు నట్లు లూజ్ అయ్యాయా? స్వర్ణ కందాన్ని అతిశయంగా చెప్పానులేండి. బావగారు, మీరేం కంగారు పడకండి. నువ్వేంటక్క అంత పొగిడినా? చంపల్లో ఎరుపు రాకుండా కళ్ళల్లో వస్తుంది. ఇప్పుడు కిందకు వెళ్ళి పూజలు పునస్కారాలు చేయడమంటేనే నాకు కాలిపోతుంది. రాకపోతే రాలేదని అరుస్తారు గాని నాకు ఏమాత్రం ఇష్టం లేదు. హారతి వేడికి అందమేం వాడిపోదులే. పగలబడి నవ్వడాలు, ఆ వగలాడి అవని ఆగడాలు, ఇవి చూసి తట్టుకునే ఓపిక నాకు లేదు. ఇంటి పెద్ద కోడలతోనే పూజ చేయించాలని స్వామీజీ చెప్పారు కదా వదిన. ఆ స్వామీజీకి కాళ్ళు కడిగిన ప్రతిసారి ఏదో ఒక పూజ చెప్పి వెళ్ళిపోతాడు. అక్క 5 నిమిషాలు అలా వచ్చేసి వెళ్ళు. 5 ముత్తైదువులకు తాలంటాలంట, అందులో ఒక దాని ముడి పీకేస్తాను. ఏంటిది మర్యాద లేకుండా అని అంటుంది. బోడి మర్యాద నీకిచ్చేదేంటని ఒక్కటి పీకుతా. చిన్న సైజు రచ్చ, పూజకు మచ్చ. ఆ తర్వాత నువ్వు మళ్ళీ బెడ్రూమ్కొచ్చి ఏసీ వేసుకుంటావు. కాన్సెప్ట్ నాది, క్లారిటీ నీది. చెప్పిందిగా 10 నిమిషాలు వస్తాం పద. స్వర్ణ తయారయ్యావా? సుధాంష్, బోత్ ఆర్ లుకింగ్ గుడ్. మొన్న జరిగింది మనసులో పెట్టుకోవద్దు. మనుషుల కంటే కుటుంబమే ముఖ్యం. పదండి. ఇంకా ఇక్కడ వెయిటింగ్ ఎందుకు? వెళ్దాం పదా. డార్లింగ్, స్వర్ణక ఊయల కడితే నెక్స్ట్ ఇయర్ లో జో అచ్యుతానంద జో జో ముకుందా అని పాడుతుందా? పాడిందే అనుకో. పాట పాడినా ఆట ఆడినా జాగర్లు మూడి జాగీరుకు నా కొడుకే జహంగీర్ అవ్వాలి. జిలేబీ ఏం కాదు, పద వెళ్దాం రా. అవని, గుళ్ళో పూజ బాగా జరిగిందా? బాగా జరిగింది అమ్మగారు. మీరు చెప్పినట్టే 101 దీపాలు పెట్టి మొక్కుకున్నాను. గుడ్, అంతా మంచి జరుగుతుంది. అమ్మా, అవని మాత్రం ఇంకా ఆగిపోయిన పెళ్లి బాధలోనే ఉంటుంది. మామూలుగా ఉండమని చెప్పండి. అమ్మా అవని, గతం తలుచుకుని బాధపడకు. ఆ దేవుడు నీ జీవితానికి బంగారు పాట వేస్తాడులే తల్లి. అవునమ్మా. ఏమండి, త్వరగా పూజ మొదలు పెడదాం. అక్షయ్, అన్నయ్య వదిలిని తొందరగా రమ్మని చెప్పు. ఏం నాన్నా అలా చూస్తూ ఉండిపోయావు? అమ్మా, నీకున్న ధైర్యానికి సాహసానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మొన్న నాన్నకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు కానీ, నిన్న వదిన ఆస్తి కోసం గొడవ చేసినప్పుడు కానీ ఎక్కడ ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోలేదు. మళ్ళీ ఈరోజు మనసును బాధ పెట్టిన వదిన కోసమే వ్రతం చేయిస్తున్నాం. ఇలా ఎలా చేయగలుగుతున్నావు అమ్మా?
అన్నయ్య వదినలను చూస్తుంటే మామూలుగా ఇలా చేశారంటే నాకే కోపంగా ఉంది. మనుషులు అన్నాక ఆవేశపడతాం, గొడవ పడతాం అక్షయ్, కానీ మళ్ళీ కలిసిపోతాం, కలిసే ఉంటాం. అందుకే దీన్ని కుటుంబం అంటారు. వి షుడ్ నెవర్ లూజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నాన్న అక్షయ్, మంచి కుటుంబం అంటే మనస్పర్ధలే కాదు, మంచి మనసులు ఉండాలి. అదే మీ అమ్మరా. లవ్ యు మా. లవ్ యు టూ.